హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను నా మార్నింగ్ టు నైట్ వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఈ బ్లాగ్లో వచ్చేసి చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే సో మీరు ఆల్రెడీ ఒక బ్లాగ్లో అయితే మార్నింగ్ నేను ఎలా కొట్టు చదురుకుంటాను ఏంటి అన్నది చూశారు కదా మరి నైట్ అయ్యేసరికి బిజీ మీద మేము చేసిన పనులకి సుడిపడిపోయి ఎలా అవుతాం ఏంటి అన్నది తర్వాత ఇంకా బోలేడన్ని విషయాలన్నవి మీకు ఈ బ్లాగ్లో షేర్ చేసుకోబోతున్నాను సో ఎండింగ్ వరకు చూడండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూస్తాను ఇప్పుడే ఇప్పుడే వచ్చా అనమాట సాంబార్ పెట్టాను తర్వాత సాంబార్ మీకు చాలా సార్లు షేర్ చేసుకున్నాను కాబట్టి దాన్ని అయితే స్పెషల్గా షేర్ చేసుకోవట్లేదు కాకరకాయ ఫ్రై అండ్ కారం ఎలా పెడతాను అన్నది చూపిస్తాను అనమాట నేను నమ్మ తీసుకొచ్చింది కదా కారము సో అది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను దాంతోపాటు సాంబార్లో కాంబినేషన్ కోసం అనేసి ఇక్కడ కొన్ని అన్నీ ఉన్నాయన్నమాట సో వీటిని అయితే వేయించేసుకుంటున్నాను మనకి ఏదైనా కొంచెం పిల్లల వలన మనమైనా ఇలాంటివి ఉంటేనే సైడ్ డిష్ కింద సూపర్ టేస్టీగా ఉంటాయి కదా అన్నీ ఇరిగిపోయాయండి సో చిన్న చిన్నవి అయిపోయాయి అన్నమాట చూడటానికి లుకింగ్ మాత్రం చాలా బాగుంది మనం పెట్టిన వడియాలు అయిపోయాయి సో ఇది వచ్చేసి నేను సత్తుపల్లి హైపర్లో తీసుకున్నాను ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఆర్ టెన్ రూపీస్ పడింది అన్నమాట మనకి టూ టైమ్స్ వస్తాయి ఫోర్ మెంబర్స్కి అయితే తినేదాన్ని బట్టి సో ఇక్కడ వచ్చేసి నేను కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను ఎందుకోసమంటే కారం పెట్టడానికి వీటిని నేను గుండ్రంగా కట్ చేశాను అమ్మ అయితే కొంచెం బార్గా కట్ చేసింది బట్ నేనైతే గుండ్రంగా కట్ చేశాను అనమాట సో ఈ విధంగా గుండ్రంగా కట్ చేసుకొని వాటిని బాగా మనం వేయించుకోవాలండి మిక్స్ చేసుకుంటూ అస్సలు స్కిప్ చేయొద్దు అలా స్కిప్ చేశారు అంటే కనుక మీకు మాడిపోతాయి అనమాట సో పై భాగంలో ఉండేవేమో చక్కగా ఉంటాయి లోపలి భాగంలో ఉండేవి మాడిపోతాయి సో ఎందుకంటే నేను ఆయిల్ తక్కువ క్వాంటిటీలో యూజ్ చేసుకుంటున్నాను హెవీగా కనుక మీరు యూజ్ చేసుకున్నారనుకోండి ఆయిల్ వేరే వాటికి ఉపయోగించేది కాదు సో ఇదే కాదండి నేను చికెన్ ఫ్రై చేసినా లేకపోతే కనుక మీరు ఫిష్ ఫ్రై చేసినా కానీ నేను ఆయిల్ వేస్తాను కొంతమంది అది పిడిసిన తాను అనుకోవచ్చు కానీ ఒక కర్రీకి యూజ్ చేసిన ఆయిల్ ఇంకో కర్రీకి యూజ్ చేస్తే టేస్టే చేంజ్ అయిపోతుంది సో అందుకోసం అనేసి ఈ ఆయిల్ మొత్తం అయితే మనకు కారంలో పట్టదు కానీ కొంచెం ఆయిల్ ఏంటంటే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేరే కూరల్లో అయినా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకో హెవీగా ఉంటే కనుక అది వేస్ట్ అయిపోతుంది కంపల్సరీగా మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా స్మెల్ అన్నది చేంజ్ అయిపోతుంది అనమాట ఇలా డీప్ ఫ్రై చేసినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువగా అవుతుంది ఇవి బ్రౌన్ కలర్లోకి రావాలండి సో ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం వీటన్నిటినీ కూడా తీసేసుకుందాము అస్సలు ఆయిల్ లేకుండా సో కొంచెం అరా ఉన్నా ఏం పర్వాలే ఇది వచ్చేసి మనం డ్రై కార ఉంటుందన్నమాట కొంచెం అరా ఉన్నా ఏం ప్రాబ్లం అయితే ఉండదు సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇక తీసేసుకుందాము ఒక గిన్నెలోకి మనం మిక్స్ చేసుకోవటానికి ఏది బాగుంటుంది అనుకుంటామో సో ఆ గిన్నెను మనం తీసుకొని ఇదంతా కూడా దాంట్లో వేసేసుకుందాము చాలా సింపుల్ అండి మనం పెట్టుకుంటే గనక ప్రతి కారపొడి కానీ కారం కానీ ఇంట్రెస్ట్గా చేస్తే కనుక దగ్గరుండి బాగా టేస్టీగా అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్కి మామయ్య గారికి చాలా ఇష్టం కాకరకాయ రెసిపీస్ అంటే అంటే మెయిన్గా కర్రీ కానీ ఫ్రై కానీ చాలా బాగా తింటారు సో అలాంటిది వాళ్ళకి ఇలా చేసి పెట్టామనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళకి అసలుకే కాకరగా ఏంటి ఇష్టం కాబట్టి రోజు వేసుకుని తింటారు అక్కడ పాత ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా చేసేదాన్ని మామయ్య మా హస్బెండ్ బాగా తింటారు అనేసి సో తర్వాత తర్వాత కొంచెం అవి దొరకటము కష్టమైపోయాయి నేను చేయటం కూడా ఒక ఇదిగానే మారిపోయింది బట్ చాలామంది నన్ను అడిగారండి సో కాకరగా కారం చూపించండి ఎందుకంటే వీడియోస్లో నేను అంటుంటాను కదా సో అవి ఉన్నప్పుడు చూపించండి అని అడిగారనమాట ప్రత్యేకంగా అందుకోసమే తెచ్చి ఈ విధంగా వేయించేస్తున్నాను సో చూసారు కదా ఇవన్నీ తీసుకుంటే మనకి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి సో నేను ఇంకొక వాయి కూడా వేసేసుకున్నాను రెండు అనమాట కొంచెం కొంచెంగా వేసుకున్నాను కాబట్టి సో తర్వాత ఏంటంటే ఎల్లిపాయని నేను కచ్చా పచ్చాగా దంచుకున్నానండి సో తర్వాత వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను కచ్చా పచ్చాగా అంటే ఇక మరీ చట్నీ నూరినట్టు కాదు జస్ట్ ఏదైనా ఫ్రెషింగ్ అన్నది జరిగిందా లేదా పైక్ కనేసి అనమాట సో తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు ఉంటే మెంతి పసుపు అవి యాడ్ చేసుకోండి బట్ అవి యాడ్ చేసుకున్న దానికంటే ఇలా మామూలుగా ఉంటేనే సూపర్ టేస్ట్ అన్నది వస్తుందన్నమాట ఉప్పు కారం మీరు ఎంత తింటారో అంతా సో మా ఇంట్లో కొంచెం తక్కువగానే తింటాము అదంతా మీ అందరికీ తెలిసిందే కాబట్టి సో మేము తినే క్వాంటిటీలో నేను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా నేను అన్నంలో పెట్టుకొని తినేస్తాను ముందైతే కారం చూస్తే కాకరకాయ కారం నాకు అస్సలుగా ఇది కాదు ఎందుకంటే అఖిలు డెలివరీ అయిన తర్వాత అఖిల్ నాకు పుట్టిన తర్వాత అమ్మమ్మ వన్ మంత్ పాటు అక్కడే ఉన్నారు ఎందుకంటే స్నానం చేపించటానికి అమ్మకి వీలు పడదు అనేసి అప్పుడు నాకు చెప్పాను కదా అమ్మమ్మ స్టైలు తోటకూర కూర అనేసి తర్వాత అమ్మమ్మ స్టైల్లో కాకరకాయ కారం చూపిస్తాను అనేసి సో ఇదన్నమాట అమ్మమ్మ స్టైల్ చాలా రుచిగా ఉండేది నిజంగా అండి తిన్నా కొద్దిగా తినాలనిపించేది రోజు పెట్టిన బోర్ అయితే కొట్టేది కాదనమాట అంత టేస్టీగా ఉంటాయి రెండు రెసిపీస్ కూడా చూసారా ఎట్టుంటారనమాట బాగా ఉన్నారు అయ్యా గుర్తుండే సో నా మెను అయితే రెడీ అయిపోయింది ముద్దపప్పు అండ్ అరిసే సో ఇక్కడ వచ్చేసి కాకరకాయ కారం అండ్ ఇక్కడ సాంబార్ సాంబార్ దా అమ్మ మూత పెట్టేసా కూర్చునే ఉన్నాయని ఎస్ చూసారు కదా అది ఈరోజు మా మెను అయితే రెడీ అయిపోయింది సో చాలా మంది మొన్న అరిసె అండ్ పప్పు చూపిస్తే మాకు పార్వతి గారు మాకు అన్నారు కదా సో వచ్చేయండి పెట్టేస్తాను కానీ తొందరగా వచ్చేయాలన్నమాట అయిపోతున్నాయి ఎందుకంటే పప్పు కాంబినేషన్ ఉంటే అస్సలు కాగో అరిసెలు ఇంట్లో తొందరగా అయిపోతూ ఉంటాయి సో అందుకోసం అనేసి త్వరగానే రోజే మమ్మీ త్వరగానే అని అంటున్నా నువ్వు వచ్చినావు కాబట్టి వీడియో తీయమన్నా పిల్లలు కొంచెం తల్లిదండ్రి సపోర్ట్ చేయాలి ఇలా కొంచెం వర్క్ చేయాలని చెప్పడం కానీ అన్యాయం ఇది దగ్గరం నేరం అయితే గడ్డలా ఇవ్వండి కేసు కొద్దిగా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయాలి

సంయుక్త అది అంటారు అదిగో చూడు ఇదంతా ఏం సంయుక్త మా సంయుక్తకి ఈరోజు నేను ఓడవడం నేర్పేస్తున్నా ఈ మధ్య ఓడవడం మానేసిందని సో పిల్లలతో మరీ పనులు చెప్పకండి పార్వతి అనకండి నేర్పించాలి ప్రతి ఒక్కటి పిల్లలకి వస్తేనే రేపు మనకు ఓపిక ఉన్నా లేకపోయినా కొంచెం మనకు హెల్ప్ చేయగలుగుతారు మనం మరీ బద్ధకంగా పెంచుకుంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు కూడా ఇది కాలే అనమాట ఏ సంయుక్త కూడా వస్తున్నావు మీ డాడీ వచ్చి చూసి ఓ బేబీ నువ్వే నా ఊడ్చింది అంటారు కదా అయ్యేవే పగిలిపోద్దే అది అది అనమాట కుదురు ఇదే అనమాట మా సంయుక్త యొక్క కుదురు పని చేయమంటే సగం పగల నూకటానికే పని చేసిద్ది ఏ పని చేయదు కానీ ఏం కాయ ద్రాక్షకాయ పారేసినవా నువ్వే అబ్బాబ్బా సర్లే కానీ పని కానీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ నైన్ అన్నమాట ఏం చేస్తున్నారు పాలు కొట్టండి పాలు కొట్టే బాగుండి పాలు కొట్టేయండి డాడీ వస్తే గానీ ఉత్కుతూడు ఇద్దరిని సో చూశారు కదా మా సంయుక్త అయితే కొంచెం రామంటే సాగం వదిలేసి ఊడ్చేస్తుంది అందుకని నేనే ఓన్గా చేశాను ఇక బయట ఒకటి ఊడ్చి చల్లి ముగ్గు పెట్టాలన్నమాట నైట్ వచ్చేసి డిన్నర్లోకి చపాతీ చేద్దాం అనుకుంటున్నాను చపాతీయా పూరియా అన్నది పక్కన ఉంచితే సో పెద్దమ్మ మొన్న మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా పీటతో నొక్కి చేశారు కదా సో ఆ స్టైల్లో నేను చేద్దాం అనుకుంటున్నాను దీంట్లో వచ్చేసి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పేసాను తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం చక్కగా నీళ్ళతో కలిపేసుకున్నాం చపాతీ పిండిని చూడాలి నేను అంత ముందుకు ట్రై చేస్తే బాగా రాలేదు సో ఒకవేళ ఏంటి అన్నది ప్రొసీజర్ చూసి మీకు కూడా నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నట్లుండద్ది అనేసి పెడుతున్నాను అనమాట ఇదైతే సో ముందు అయితే ఆయిల్ అంతా పట్టించేద్దాం సో ఇదైతే అయిపోయింది కదా ఇక వాటర్తో చక్కగా మిక్స్ చేసుకుందాం మన చపాతీ పిండి ఈ కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకుంటే మనకు కొంచెం నానిద్ది కదా సో ఇదైతే మిక్స్ చేశాను అనమాట చక్కగా కొంచెం సాఫ్ట్గా మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసేసుకున్నాను ఇది మూత పెట్టేసి ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకుందాం సో ముందైతే పీటను నేను ఈ విధంగా రెడీ చేసుకున్నానండి మన పేపర్ ఒకటి వేసేసాను కవర్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మన పిండి అయితే నానిపోయింది చాలా సాఫ్ట్గా చాలా మంచిగా అయిపోయింది సో ఇప్పుడు కొంచెం కొంచెం ఉండలు తీసుకుంటూ దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనం వీటిని చేసుకుందాము దీనికి కూడా కొంచెం ఆయిల్ రాద్దాం లేకపోతే పెద్దగా అయ్యాక అతుక్కుని ఇద్దాము మళ్ళీ ఇబ్బంది లేనిపోని మరీ ఎక్కువ అవసరం లేదు ఒక డ్రాప్ సరిపోతుంది మనం చక్కగా చూద్దాం ట్రై చేస్తే తప్పేం లేదుగా అన్నట్టు ఎస్ బాగానే వచ్చింది అనమాట పెద్దగా వచ్చింది చూసారు కదా సూపర్ 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 నేను వచ్చిద్దో రాదో అని టెన్షన్ పడ్డాం కానీ బట్ బాగానే వచ్చింది ఎస్ ఇంత పెద్దగా అయిందంటే మామూలు విషయం కాదు అరచేత అంతా ఎస్ మన సక్సెస్ఫుల్గా ఇది అయిందనమాట అయితే అండ్ మందం కూడా లేదండి చాలా చక్కగా ఉంది వేసిన తర్వాత మీరే చూద్దురు కానీ సో ఈ విధంగా వేసేసుకున్నాను ప్లేట్లో సో మళ్ళీ ఒకటి చూపిస్తాను దీనికైతే ఇక నేను ఆయిల్ పెట్టుకోవట్లేదండి జస్ట్ దీనికి మాత్రం చూసారు కదా వన్ డ్రాప్ ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేసుకోవద్దు ఫస్ట్ మాత్రం కంపల్సరీ కావాలి ఎందుకంటే మనం రెండు మూడు వేస్తేనే మనకే ఒక ఐడియా ఉంటుంది నేను ఫస్ట్ టైం మా పెద్దమ్మని చూసి చేయటమే నేనైతే అంత ముందు చేస్తే రాలే అనమాట అందుకోసం అనేసి ఇలా పెట్టేశాను కదా దీన్ని కొంచెం ముందు చేద్దాం ఇలా వేసేసి యేస్ ఇది కూడా బాగా వచ్చింది చూసారు కదా సూపర్ ఆయిల్ తక్కువైనా కానీ మంచిగా వచ్చింది సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను నైట్ టైము ఆయిల్ పెట్టుకొని చేసుకోవటం అంత మంచిది కాదనేసి సో ప్యాన్ పెట్టేశాను అనమాట ఇది పూరీలైనా చాలా చక్కగా పొంగుతుంది ఆల్రెడీ మీరు ఆ ప్రీవియస్ వీడియోస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వీడియోలో చూశారు కాబట్టి సో నేను చపాతీ చూపిస్తున్నాను ఇది కూడా చక్కగానే పొంగుతుందండి కానీ పూరీ పొంగినంత రేంజ్లో కాదు కానీ బట్ పొంగుతుంది అది కూడా నేనేంటంటే పొంగితే నాకు ఎందుకో ఎక్కువ చపాతి కాల్చేటప్పుడు స్పెషల్గా ఇష్టం ఉండదు సో అందుకోసమే కొంచెం అంత నేను తక్కువ పొంగేలాగే చూసుకుంటాను ఎందుకంటే ఆ టేస్ట్ ఆ పూరీకే బాగుంటుందని నా ఫీలింగు చేసుకు నేనైతే పుల్కాలు చేద్దాం అనుకున్నాను బట్ ఆయిల్గా మిక్స్ చేశాను కాబట్టి సో అన్నమాట సో ఈ విధంగా చక్కగా చేసుకున్నాను నిజంగా అండి నేను అనుకున్న తీరీ ప్రకారం అయితే చక్కగానే వచ్చాయనమాట హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ బాగానే వచ్చినట్లు మనం ఆ స్టే ఏమంటారు అవి వస్తే పీట మీద చేసినా కానీ ఈ రేంజ్లో వచ్చాయంటే చాలా బాగా వచ్చినట్టు అదే మనం చేస్తే కనుక షేప్లు ఏ రేంజ్లో అంటే ఆ రేంజ్లో వెళ్ళిపోతాయి అది మన అందరికీ తెలిసిందే పూరీలు కానీ చపాతీలు ఏవి చేయాలన్నా లుక్ అన్నది లేకుండా అంత దారుణంగా చేసేస్తూ ఉంటాము ప్రత్యేకంగా నా గురించి అందరూ ఒకేలాగా ఉంటారని అయితే నేను చెప్పను అనమాట సో ఎందుకంటే కొంతమంది పర్ఫెక్ట్గా చేస్తారు ఇప్పుడు మా అమ్మ ఉంది మా దేవక్ ఉంది వాళ్ళైతే ఖచ్చితంగా గుండ్రంగా వచ్చేలాగే చేస్తారు బట్ నాకైతే కొంచెం షేపులు చేంజ్ అవుతాయి బట్ పొంగుతాయి చక్కగానే పిండి అంతా మిక్సింగ్ చేస్తాను బట్ చేసే విధానంలో ఒక్కొక్క ఒక్కొక్క టైప్ కదా సో ఇది వచ్చేసి రెండు పక్కలా కాల్ చేసుకున్నాను చక్కగా లోపలికి కుక్ అయిపోతుంది మనకైతే మరీ ఏమంటారు ఎలా చెప్పాలి మీకు పూరీ లెక్క ఫుల్ మెత్తదనంతో చాలా చక్కగా ఉంటుంది అనమాట నాకైతే బాగానే అనిపించింది మరీ మందం రావట్లేదు చక్కగానే వచ్చాయి మనం తీసుకున్న పిండిని బట్టి అనమాట ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మందంగా వస్తాయి తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం అంతా పలచగా వస్తాయి అన్నమాట సో తర్వాత వచ్చేసి మార్నింగ్ చేసినటువంటి చారు ఉంది కదా సో అది గిన్నెలో పోసేసి వాళ్ళకైతే పెట్టేస్తున్నాను ఒక పక్క ఆ పని ఒక పక్క ఈ పని అనమాట చూసారు కదా మొత్తం ఇక కుర్కురే ప్యాకెట్లు పైన వేసినవి అన్నీ సువ్వల మీద కింద అన్నమాట సో ఇవన్నీ బ్యాక్కి వెళ్ళిపోయి చక్కగా నీట్గా చదివేసుకోవాలి లేకపోతే రేపు పొద్దున్న మళ్ళీ లెగ్సిన తర్వాత కొట్టు చదవటానికి బద్ధకం అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇది కింద ఐటమ్ అలా ఇలా అనిపిస్తుంది బట్ ఇది పైన ఉన్నప్పుడు చూపిద్దాం అనుకున్నాను మా హస్బెండ్ చదివేది నేను రాకముందే ఇది చేశారనమాట సో ఇక్కడ వచ్చేసి ఇక నేను గాజులు ఇవన్నీ కూడా లోపల పెట్టేసుకుంటున్నాను అనమాట గిన్నెలు దోమేసుకొని వచ్చేసరికి ఆయన ఏమో కురకురే ప్యాకెట్స్ ఇవన్నీ కూడా కింద పెట్టేశారు సో నైట్ గిన్నెలు దోమపోతే మార్నింగ్ వర్క్ హెవీ అయిపోతుంది నాకు అందుకోసమే కలాప్ కానీ గిన్నెల దోమడు కానీ కంపల్సరీగా అనమాట ఇప్పుడు అనిపిస్తుంది వాషింగ్ మిషన్ ఉంటే కనుక చక్కగా బట్టలు వేసేసుకుంటే ఆ ప్రాబ్లం కూడా ఉండదని కానీ అసలు శాంతం నేను వాషింగ్ మిషన్ కంటి పెట్టుకుంటే నేను వర్క్ చేయటం తక్కువ ఏమన్నా ఫీలింగ్ అనమాట అని అనిపిస్తుంది కానీ సో ఇంట్లో వర్క్ అయితే హెవీగా ఉండదు బట్ బయట వర్క్ అన్నది ఎక్కువగా ఉంటుంది కూర్చొని కూర్చొని ఉండటం అన్న పని అనమాట సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ బట్ ఏంటంటే గర అని సౌండ్ వస్తుందండి అక్కడ లైట్ దగ్గర ఏదో జోరీ గలాంటిది ఉందన్నమాట అందుకోసం అనేసి ఆ సౌండ్ అంతా నేను మ్యూట్ చేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సౌండ్స్ ఉంచుదామనుకుంటే బట్ ఈ ప్యాకెట్స్ సౌండ్స్ ఎక్కువైపోయాయి ఒక రేంజ్లో వస్తున్నాయి మీరు కూడా ఒకసారి వినండి సో విన్నారు కదా సో ఇలా ఉంటుంది నైట్ కూడా మాకు వర్క్ అన్నది సో అంత అయినా షాప్ దగ్గర కొంచెం వర్క్ ఉంటుంది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్